గుర్రం జాగవ మరణించి 50 ఏళ్లు పూర్తయింది. అంతకుముందు ఒక 50 ఏళ్ల నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ 100 ఏళ్లలో మన దేశంలో చాలా మార్పులు వచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా పాత బతుకులు కొనసాగుతూనే ఉన్నాయి. భిక్ష వర్షస్సులు కనిపిస్తూనే ఉన్నారు. అందుకే గుర్రం జాగవ మారని నాణ్యంలాగా ఇంకా మారిపోలేదు. ఆయన ప్రసంగిత చెదిరిపోలేదు. ఆకలి, పేదరికం, వివక్ష, అణచివేత, అస్పృశ్యత, అసమానత వంటి అసాంఘిక, అవమానయ సాంఘిక, ఆర్థిక, రాజకీయ ధోరణులు కొనసాగినంత కాలం జాగవ కవిగా మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటాడని అరుణోదయ రాష్ట నాయకులు సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత డి గణేష్ వహించారు. పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నవలాపురపు కృష్ణవేణి, పీడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై పద్మావతి పాల్గొన్నారు. ఎవరు కూడా పరిశీలించడం లేదు, పరిష్కరించడం లేదు. కాబట్టి ఆ స్కూడికే చెప్పమని చెప్పి గబ్బిలం అనే పద్య కావ్యాన్ని ఆయన రాశారు. గబ్బిలం అనే ఎందుకు ఎంచుకున్నారంటే గబ్బిలం అనేది ఒక పక్షి లక్షణము, ధ్వంస లక్షణము రెండు ఉన్న ఒక జీవి. అది ఇందవ నాగరాజు, అది ఆ తాళం అనేది గబ్బు తాళం దగ్గర టక టక ట టక టక ట టక టక ట నాలుగు పదగల హైందవ నాగరాజు దళిత బహుజన బతుకు కాటేసినాడు. ఇది 90 దశకంలో రాశానిది, ఇప్పుడు కాదు. 90 దశకంలో నాకు తెలిసి కృష్ణుడి తెలిసి 91లో జస్టిస్లో జస్టిస్ పొమ్మయ్య గారు వచ్చినప్పుడు ఆ దశలో ఆ తుడుకుడు ధను సదస్సులో దళశాల కోసం జగన్నాథన్ గారు గుర్తు చేశారంటే 91లోనే తుడుకుడి దంత సభలో ఆ రోజే పాడాను. బహుజన గారి ప్రాంతంలోనే బహుజన తొలి ఎదుర్కొన్నాను. అంటే వచ్చే సందర్భం ఏంటంటే దళితుల కోసం మన బీసీ ప్రభుత్వం వచ్చి మనం పాడుతున్నారు ఏమిటని. కాబట్టి సందర్భం అందుకే